భారతదేశ రాజకీయాలలో ఏకనాథ్ సింధే ఈ పేరు బహుశా ఈ ఈ మధ్యకాలంలో వినని రాజకీయాలను ఫాలో అయ్యే వారు బహుశా ఉండకపోవచ్చు చాలా సెటైర్లు వస్తున్నాయి ప్రభుత్వం పడిపోతుందంటే కనుక ఏకనాథ్ సిందే రాబోతున్న మన మన తెలంగాణలో అన్నారు కాంగ్రెస్లో ఏకనాథ్ సింధేలు ఉన్నారని ఏకనాథ్ సిందే పలానా జిల్లా నుంచి ఉన్నారని ఇట్లా చాలా పేర్లు వచ్చినాయి ఇట్లా మన రాష్ట్రానికి సంబంధించిన అంశం ఒకటైతే కనుక కర్ణాటకలో ఏకనాథ్ సింధే ప్రయోగం జరగబోతుందని పెద్ద ఎత్తున వార్తలు రకరకాల అంశాలు మీడియాలో వస్తున్నాయి వాటికి సంబంధించింది ఇది కర్ణాటకలో నాత్ ఆపరేషన్ వార్త ఇది ఎన్నికలు అయ్యాక ప్రభుత్వం కూలుతుంది ఏది కర్ణాటకలో అంట ఈ వార్త సారాంశం మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ సిండే వ్యాఖ్యలు కొట్టిపారేసిన సీఎం సిద్ధరామయ్య డీకే ఇందులో ఏముందంటే లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ సిండే సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలో నాత్ ఆపరేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావచ్చని వ్యాఖ్యానించారు నేను ఇటీవల కర్ణాటకలో ఒక ర్యాలీకి వెళ్ళాను తమ రాష్ట్రంలోనూ నాత్ ఆపరేషన్ అవసరమని వారన్నారు ఏమిటి ఆపరేషన్ అని నే నేడు అడిగితే మహారాష్ట్రలో మీరు చేసింది అన్నారు ఓ ఈయన ఈయన అడిగిండే వారిని అని షిండే తెలిపారు లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ఆపరేషన్ జరగొచ్చానని పేర్కొన్నారు అయితే షిండే వ్యాఖ్యలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డి డికే శివకుమారు కొట్టిపారేశారు అది వారి భ్రమాని ఎవరూ తమ ప్రభుత్వాన్ని పడగొట్టలేరని చెప్పారు గతంలో ఇలా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారని ఇది మహారాష్ట్ర కాదని అన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పడిపోనుందని చెప్పారు ఈ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో తన ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని షిండేకు భయం పట్టుకుంది అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని శివకుమార్ అన్నారు అయితే ఏకనాథ్ సింధే ఒక వీడియో బయట తిరుగుతున్నది ఈ వీడియో మరి ఇప్పటిదా ఎప్పటిదో ఆ విషయంలో స్పష్టత లేదు మొత్తానికైతే వారు మాట్లాడినట్లు ఉన్నది ప్రభుత్వం కర్ణాటకలో బీజేపీ ఒక ప్రయోగం చేయబోతున్నది పోతున్నది ప్రచారం జరుగుతున్నది ఆ ప్రచారంలోనే సుమారుగా ఏడాది పూర్తి చేసుకోబోతున్నది త్వరలోనే కర్ణాటక ప్రభుత్వం మన దగ్గర కూడా లోక్సభ ఎన్నికల తర్వాత ఏదో జరగబోతుంది అనేది నిజానిజాలేమిటో కానీ ఏకనాథ్ సింధే అనే పేరు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పర్యాయపదంగా మారిపోయింది ఒక మాటలో చెప్పాలంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వెన్నుపోటు అన్నట్లే ఇప్పుడు ఏకనాథ్ సింధే ఏకనాథ్ సింధే అంటే ఆడ ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం పడిపోతుందన్న దానికి ఒక పర్యాయపదంగా దాన్ని ఇంకా ప్రజలనుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఇదో రకమైన వెన్నుపోటు అనే ఒక అభిప్రాయము లేదా ఒక చర్చ జరగడానికి కారణమవుతున్న పేరు ఏకనాథ్ సింధే కర్ణాటకలో అవకాశం లేదు అని దానికి ఛాన్సే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు బహుశా మరి ఈ సంచలనం కలిగించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ వీడియో అది దానికి సంబంధించిన ఫలితం ఎట్లా ఉంటుందో నిజమే అవుతుందా లేకపోతే కనుక అది ఎప్పటి వీడియోనో ఇప్పుడు తిప్పుతున్నారో తెలియదు సోషల్ మీడియాలో ఎప్పటి వార్తనో కొన్ని కొన్నిసార్లు పాత విషయాలే మళ్ళీ మళ్ళీ ఉంటే కొంత గందరగోళం జరుగుతుంటుంది ఇట్లా గందరగోళం కలిగిస్తున్న ఈ వార్త నిజానిజాలు ఏమిటో తెలియదు